ప్రకాశం జిల్లా కొండపిని నియోజకవర్గంలో పంచాయతీ పోరు ఇప్పుడు వైసీపీ పార్టీలో చర్చలకు దారితీస్తుంది. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త చింతల వెంకటేశ్వర్లు వైసీపీలోకి రావడం ఒక విశేషమైతే వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు గోగినేని వెంకటేశ్వర్లది కూడా ఇదే సొంత గ్రామం కావడంతో భారీ మెజారిటీతోనే వైసీపీ సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ టీడీపీ సర్పంచ్ ని గెలవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ లేని విధంగా ఆ గ్రామంలో అతడినే మెజారిటీతో గెలిపించారు. ఈ విషయంపై కొండపి మండలంలోని కొంతమంది వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. సొంత గ్రామంలో పార్టీని నడపలేని వ్యక్తి మండల స్థాయిలో మాపై పెత్తనమేంటి అని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కొండపి నియోజకవర్గ వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది.